పెదవడుగురులో ఏఐటీయూసీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కర్షకులు రైతులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమం అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి మాట్లాడారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్మికులకు అందాల్సిన సౌకర్యాలను వారి హక్కులను హరించి మోడీ పలు రకాల జీవోలను ప్రవేశపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఇది వరకు 28 సార్వత్రిక సమ్మెలు జరగడం భారతదేశంలో. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రథమంగా ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు అంగన్వాడీలు ఆశాలతో మొదలుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఈ 2 రోజుల్లో 20 కోట్ల మంది పాల్గొంటా ఉన్నారు. అంటే 20 కోట్ల మంది వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటా ఉంటే ఇవాళ బూత్లో ఆ పత్రికలో వాళ్ళ రాస్తా ఉన్నారు. ఏం రాస్తా ఉన్నారు అంత పాక్షికంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం, మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పెద్దవడుగురు మండలంలో ఉన్న ముఖ్యమైన నారాయణ లింగన్న, తర్వాత తాడిపత్రి నుంచి రంగయ్య, అనంతపురం నుంచి జాఫరు కృష్ణ, కేశవరెడ్డి, యాడికి నుంచి వెంకటేశ్వర శ్రీరాములు, పప్పూరు నుంచి పురుషోత్తము, తర్వాత పామిటి నుంచి రహీము ఓంకారు, తర్వాత చౌడప్ప నాగరాజు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది అనేక యాడికి నుంచి వెంకటేశ్వరులు అని చెప్పాను. అందరూ పాత్తి నుంచి మన రామదాసు మాకు పార్టీగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమ్మెకు మా జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి సహాయ కార్యదర్శి పిలిచిన వెంటనే వచ్చాడు. ఆయనకు మా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశరెడ్డి గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మా సూర్యనారాయణ గారి అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి ఆయన సీనియర్ నాయకుడు, ఆయన చెప్పాలి. అజేయమైనదే కమ్యూనిజం, అజరాంబరమైనది.